హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జుట్టు పెరుగుదలకు సంబంధించిన అద్భుతమైన హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ హోమ్ రెమెడీ అండి. 100% మీకు రిజల్ట్ అందించడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. మరింకెందుకు ఆలస్యం? ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దామండి. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ చాలా సులభంగా మనకు మెడికల్ స్టోర్స్లో లభిస్తాయండి. ఈ టిప్లో మీరు 400 mg విటమిన్ ఈ క్యాప్సిల్స్ను వాడుకోవాల్సి ఉంటుందండి. మన జుట్టు పెరుగుదలకు విటమిన్ ఈ అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ఏదైతే చిన్న వయసులో జుట్టు రాలిపోవటం, లేదా చివరలు చెట్టడం, లేదా తల పొడిబారిపోవటం, ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసి వెంట్రుకల కుదుళ్లకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్స్ను రెట్టింపు చేస్తుందండి. పొల్యూషన్ కారణంగా కాంతిహీనంగా నిర్జీవంగా మారిన మీ కురులకు సహజవంతమైన నల్లధనాన్ని తీసుకురావడంతో పాటు ఆరోగ్యవంతమైన, ఒత్తైన, కాంతివంతమైన జుట్టును తిరిగి తీసుకురావడంలో విటమిన్ ఈ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. మనకు విటమిన్ ఈ అనేది ఈ క్యాప్సిల్స్ లో సప్లిమెంట్ రూపంలో లభిస్తుంది. అలాగే టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన రెండో పదార్థం కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను మనం తరతరాలుగా మన జుట్టు పోషణకు వాడుతున్నామండి. జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక అంశాలు కొబ్బరి నూనె సొంతం. ఇప్పుడు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ మరియు కొబ్బరి నూనె ఈ రెండింటిని ఉపయోగించి ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక ఖాళీ బౌల్ని తీసుకోండి. ఈ ఖాళీ బౌల్లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కట్ చేసి ఇందులో జ్యూస్ని మనం తీసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సిల్ చూడటానికి ఇలా ఉంటుందండి. దీనిపైన మనం ఇలా కట్ చేసుకుని మీరు గమనిస్తున్నట్లయితే ఇందులో జ్యూస్ కింద పడుతుందండి. ఇందులో జ్యూస్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో 2 స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలండి. ఒకవేళ లేడీస్ అయితే జుట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకో స్పూన్ అదనంగా తీసుకోవచ్చండి. విటమిన్ ఈ క్యాప్సిల్ జ్యూస్ మరియు కొబ్బరి నూనె ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలండి. సాధారణంగా పొల్యూషన్ వల్ల జుట్టు పొడిబారటం జరుగుతుందండి. హెయిర్ ఫాల్కు ప్రధాన కారణం జుట్టు పొడిబారటం, అంటే తలలో తగినంత తేమ లేకపోవటమే హెయిర్ ఫాల్కు ముఖ్య కారణం అండి. అలాగే పొల్యూషన్, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వలన చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య కూడా మనల్ని బాధపెడుతూ ఉంటుందండి. వెంట్రుకలు పొడిబారి నిర్జీవంగా మారటం, లేదా సరైన పోషకాలు లభించకపోవటం, ఇదే హెయిర్ ఫాల్కు ప్రధాన కారణం అండి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసిందండి. దీన్ని ఎలా వాడాలి నేను మీకు చెప్తాను. మీరు తలస్నానం చేసే 1 గంట ముందు ఈ ఆయిల్ను వెంట్రుకల కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత మీ వెంట్రుకల కుదుళ్లను సున్నితంగా మర్దనా చేసుకోండి. ఇలా చేయటం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి. తలలో రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులు రెట్టింపు అవుతాయి. విటమిన్ ఈలో ఉండే పోషకాలు ఏదైతే మీరు హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో, అంటే చిన్న వయసులోనే జుట్టు రాలటం, పలచబడటం, హెయిర్ గ్రోత్ ఆగిపోవటం, అలాగే వెంట్రుకల చివరలు చిట్లి నిర్జీవంగా మారటం, ఇలాంటి సమస్యలకన్నిటికీ చెక్ పెట్టి హెయిర్ను రీగ్రోత్ చేయడంలో ఈ మిశ్రమం ఎంతగానో సహాయపడుతుంది. అయితే క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఈ ఆయిల్ను మీ తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకుని 1 గంట అలాగే వదిలేయండి. తర్వాత ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్ షాంపూని వాడి చల్ల నీటితో తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 రోజులు 1 నెల చేయడం వలన మీరే గమనిస్తారండి, ఏదైతే మీరు హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే నిర్జీవంగా, కాంతిహీనంగా మారిన మీ జుట్టు మళ్ళీ కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా పెరగడానికి ఈ ఆయిల్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గిపోతుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు టిప్. ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.